సో అదలా ఉంటే 6 ఏళ్ల బాలికపై రేప్, 16 ఏళ్ల బాలుడు దారుణం, ఇల్లందులో దారుణమైన ఘటన, మాయ మాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి, 3 బాలికలను తీసుకెళ్లి ఇద్దరిపై అఘాయిత్యం, 3 బాలిక తప్పించుకొని పారిపోయిన. సో ఇతన్ని దారుణంగా ఈ విధమైనటువంటి ఘటనలకు పాల్పడే వారిపైన దారుణంగా శిక్షించాలి. సో ఈనాడు పునరావృతం కాకుండా ఈనాడు ఎంతో మంది పైన ఈ విధంగా జరుగుతున్నాయి, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. సో ఇటువంటి దోషులు కఠినంగా శిక్షించాలి, ఉరిశిక్ష విధించాలి, ఉన్నటువంటి వేరే వాళ్ళకి ఎగ్జాంపుల్గా కావాలి, చేయాలంటే అఘాయిత్యాలు చేయాలంటే భయపడాలి. ఈనాడు చాలా బాధాకరమైనటువంటి విషయం మనం ఇక్కడ చూడవచ్చు. అడిగేటోడు లేక నివాసం ఉన్న ఇండ్లను కూల్చమని చెప్పారు. నా భార్య గర్భవతి, రేషన్ రేకుల షెడ్లో ఉన్న నా ఇల్లును కూల్చారు, భవనాలను వదిలేశారు, పేదలంటే చులకన. సో అక్కడ కొంతమంది కూలగొడుతున్నారు, కొంతమంది కూలగొడతలేరు. సో ఈ విధంగా మరి అక్కడ ప్రజలు కూడా ఈనాడు బాధపడుతున్నారు. సో ఒకరికి ఒక న్యాయం, ఒకరికి ఒక న్యాయం అన్నట్టుగా ఉంది. సో దానిపైన కూడా ఇక్కడ మనకు కార్టూన్ ఇవ్వడం, హైడ్రా కూల్చివేతల్లో పక్షపాతం అన్నట్టుగా ఇక్కడ రావడం. సో అధికారులు మరి ఏ విధంగా అట్లా చేస్తున్నారు, ప్రజల్లో ఈనాడు ఎంతో వ్యతిరేకత హైడ్రా మీద వచ్చింది, నిరుపేదల మీద. సో దయచేసి ఆలోచించాలి. ఈనాడు అగ్రనాయకులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లే కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాటిని ఎందుకు కూల్చట్లేదు? ఏదైతే కాలేజ్ ఉంది ఓవైసీది, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి వాళ్ళది అక్కడ ఫామ్ హౌస్ ఉంది ఎఫ్టిఎల్ జోన్లలో, అదెందుకు కూల్చలేరు? సో ఈనాడు వాటిపైన ఆ విధంగా పక్షపాతం ఎందుకు చూపిస్తున్నారు అన్నట్టుగా ప్రజలు చెప్పడం జరిగింది. సో దానిపైన కూడా వివరణ తీసుకోవాలి, ఖచ్చితంగా కూలగొట్టాలి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పార్టీలకు అతీతంగా, నాయకులకు అతీతంగా, ఉన్నటువంటి పెద్దలకు ఒకలాగా, చిన్నవారికి నిరుపేదలకు ఒకలాగా ఉండొద్దని చెప్పేసి ప్రజలు కోరుతారు.